ప్రపంచంలో అందమైన మోసం సినిమానే అన్నాడో దర్శకుడు. అందుకే వ్యక్తిగత ఇజాలకు నిజాల ముసుగేసి అదే వాస్తవమని నమ్మించింది. ఆయా ప్రాంతాల అస్తిత్వాలను మాయం చేసే కుట్రలకు పునాదైంది. తరాల ఆలోచనలను వక్రీకరించే కృత్రిమ చరిత్రకు సిరాగా మారింది. అందుకే టాలీవుడ్ 100 ఏళ్ల సినిమా పండుగలో తెలంగాణ ముద్దుబిడ్డ పైడి జయరాజ్ కనిపించడు. తెలుగు సినీ ఆణిముత్యాల్లో ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ కు చోటు దక్కదు. ఇంతకీ పైడి జయరాజ్ కు జరిగిన అవమానం ఏంటి? బాలీవుడ్ లో ఆయన సాధించిన విజయాలేంటి? చరిత్ర దాచిన వ్యక్తి తెలంగాణ తొలి సూపర్ స్టార్ పైడి జయరాజు ప్రస్థానాన్ని ఒక్కసారి తడిమి చూద్దాం. పైడి జయరాజు వెండితెర ప్రస్థానం పూలపాన్పు కాదు. ఆయన వెనుక కులం, ప్రాంతం, భాష, యాస లేవు. అయినా ఆయన బాలీవుడ్ లో ఆణిముత్యమయ్యాడు. అక్కినేని నాగేశ్వరరావుకి 1990లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. కానీ అంతకంటే 10 ఏళ్ల క్రితమే, అంటే 1980లోనే జయరాజును ఫాల్కే అవార్డు వరించింది. అక్కినేనికి అవార్డు వచ్చినప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం వారం రోజుల పాటు పండగ చేసింది. తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచాన్ని తాకిందని మురిసిపోయారు. కానీ జయరాజు ఘనతను ఎవరూ పట్టించుకోలేదు. కరీంనగర్ లో పుట్టిన పైడి జయరాజ్ అనే ఓ వ్యక్తి బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటించిన గొప్ప నటుడు ఒకరు ఉన్నారన్న విషయం ఇప్పటికీ 99% మందికి తెలియదు. దీనికి కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెన్ను, పేపర్ ఎవరి చేతిలో ఉందో వాళ్లే చరిత్రను రాసుకున్నారు. ఇక జయరాజు నిజ జీవితంలోకి వెళితే ఓ సినిమా కథనే కనిపిస్తుంది. 1909 సెప్టెంబర్ 28న పైడి జయరాజ్ కరీంనగర్ లో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు నాటకాలంటే ఇష్టం. 1913లోనే దాదాసాహెబ్ ఫాల్కే హిందీ సినిమాకు పురుడు పోశాక రంగుల కళ దేశమంతా విస్తరించింది. అందుకే కావచ్చు నిజాం కాలేజీలో చదువుతున్నప్పుడే సినిమాల్లో హీరోగా చేయాలన్న కోరిక జయరాజ్కు కలిగింది. అందుకే ఇంజనీరింగ్ చదవాలన్న తండ్రి సూచనను పట్టించుకోకుండా 1929లో బొంబాయి రైలెక్కాడు. ఆ రోజుల్లో తెలుగు సినీ పరిశ్రమ ఇంకా కళ్లు తెరవలేదు. హిందీ సినిమాల్లో మూకీ ట్రెండ్ నడుస్తోంది. అలాంటి టైంలోనే అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బొంబాయి వెళ్లాడు జయరాజ్. ఇక్కడి వాళ్లు అంతా మద్రాసుకు వెళ్లి వేషాలు వెతుక్కుంటుంటే మన తెలంగాణ వాడు మాత్రం 10 అడుగులు ముందుకేసి ముంబైలో తొలితరం బాలీవుడ్ నటుడిగా పునాది వేశాడు. जरा अपनी तरफ तो देखो, कैसा फूल सा चेहरा तुमने खाक में मिला दिया है. भगवान ने जीवन इसलिए नहीं दिया है कि इसे रो पीट कर काटा जाए. हम जो कुछ चाहते हैं सब तो हमें नहीं मिल जाता. मैं तुमसे कम दुखी नहीं हूं राजू. जिस तरफ निकलता हूं लोग उंगलियां उठाते हैं और कहते हैं ये पापी है, इसने एक मासूम लड़की को झूठा सहारा देकर कहीं का ना रखा, ये उसका कातिल है. ये सब कुछ हमें और कौशल्या को सुनना पड़ता. పైడి జయరాజ్ బొంబాయిలో అడుగుపెట్టే సమయానికే సంవత్సరానికి 200 సినిమాలు హిందీలో రిలీజ్ అవుతున్నాయి. అప్పటికే బాలీవుడ్ లో చాలా కాంపిటీషన్ ఉంది. సంపన్న కుటుంబాలకు మాత్రమే సినిమా అవకాశం దక్కేది. 6 అడుగుల ఎత్తు, ఆకట్టుకునే శరీర సౌష్ఠవం, ఉత్తర భారతీయులను తలదన్నే రూపంతో జయరాజ్ 10 మందిలో ప్రత్యేకంగా కనిపించేవాడు. అయినా అవకాశాల కోసం జయరాజ్ ఎదురుచూశాడు. చిన్ననాటి ఫ్రెండ్ సహాయంతో మహావీర్ ఫిల్మ్ కంపెనీ జగమతి జవానీ అనే మూకీ సినిమాలో జయరాజ్ నటించాడు. అప్పటికి జయరాజ్ వయసు 19 ఏళ్లే. ఆ సినిమాలో
హీరో ఫ్రెండ్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలంగాణలో పుట్టడం, హైదరాబాద్ లో చదువుకోవటం కారణంగా ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడటం జయరాజ్ కు కలిసొచ్చింది. దీంతో పాటు నాటకాల్లో చిన్ననాటి నుంచే ప్రవేశం ఉండటంతో బాలీవుడ్ లో తొందరగా సెట్ అయ్యాడు. జగమతి జవానీ సినిమా తర్వాత నిర్మాత ఇందులాల్ యాగ్ని హీరో అవకాశమిచ్చాడు. ప్రిజనర్ ఆఫ్ జెండా అనే ఇంగ్లీష్ నవల ఆధారంగా తీసిన ఈ సినిమాలో జయరాజ్ పక్కన ఫేమస్ హీరోయిన్ మాధురి నటించింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కావటంతో ఇందులాల్ వరుసగా మరో 4 సినిమాలకు హీరోగా జయరాజ్ ను సైన్ చేశాడు. ఇక జయరాజ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో అగ్ర హీరోలుగా వెలుగుతున్న పృథ్వీరాజ్ కపూర్, శాంతారాం, మోరియాలతో సమానంగా స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. హిందీలో మొదటిసారిగా అత్యధిక పారితోషికం తీసుకున్న హీరో కూడా జయరాజే. 1930లోనే నెలకు 100 రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. హిందీలోనే కాదు, గుజరాతీ, మరాఠీ భాషల్లో కలిపి 200కు పైగా సినిమాల్లో నటించారు. తెలంగాణ ముద్దుబిడ్డ అని గర్వంగా బాలీవుడ్ సినీ పరిశ్రమలో కాలరెగిరేశాడు. ఫస్ట్ సినిమా ఛాన్స్ తర్వాత 2 ఏళ్లలోనే 11 మూకీ సినిమాల్లో జయరాజ్ నటించారు. 1931లో వచ్చిన టాకీ మూవీ షికారి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. రైఫిల్ గర్ల్, బాబీ, పన్నా, మహాసాగర్, సోమూతి సినిమాలు జయరాజ్ ను పాపులర్ యాక్టర్ గా మార్చాయి. బిఎం వ్యాస్ నిర్మించిన ప్రభాత్, ఏఆర్ కర్దార్ చిత్రం స్వామితో దశ తిరిగింది. నెల జీతం ఒక్కసారిగా 200 నుంచి 600కు పెరిగింది. '1943లో బాలీవుడ్ ఫేమస్ నిర్మాణ సంస్థ షాలిమార్ పిక్చర్స్ వారి హమారీ బాత్ లో టాప్ హీరోయిన్ దేవికారాణి సరసన నటించాడు. ఈ సినిమా మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్ అవడంతో బాలీవుడ్ లో జయరాజ్ స్టార్ స్టేటస్ సంపాదించాడు. 1950 నుంచి 1960 వరకు జయరాజ్ కు స్వర్ణయుగం. 156 సినిమాల్లో హీరోగా, 200 చిత్రాల్లో విలన్, కామెడీ క్యారెక్టర్లు చేశాడు. టాప్ హీరోయిన్లు శశికళ, దేవికారాణి, మీనా కుమారి, షకీలా, మాధురిలతో కలిసి నటించాడు. తెర మీదనే కాదు, తెర వెనక కూడా జయరాజ్ కీలక పాత్ర పోషించాడు. కెమెరా, సెట్, ల్యాబ్ ఎడిటింగ్ నేర్చుకున్నాడు. హీరోగా బిజీగా ఉన్న టైంలోనే దర్శకుడిగా మారాడు. దిలీప్ కుమార్ 2 సినిమా ప్రతిమను జయరాజే డైరెక్ట్ చేశాడు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ నౌషద్ ను వెండితెరకు పరిచయం చేసింది మన తెలంగాణ బిడ్డ జయరాజే. ప్రసిద్ధ ఆంగ్ల కవి టెన్నిసన్ రాసిన ఓ కవిత ఆధారంగా నర్గీస్, భరత్ భూషణ్ తో సాగర్ చిత్రాన్ని స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు. కానీ ఫ్లాప్ కావటంతో మళ్లీ సినిమాలు తీయలేదు. అయితే రాజ్గఢ్, మోహర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆ 2 సినిమాల్లోనూ తన శిష్యుడు షమ్మీ కపూర్ కు హీరోగా అవకాశమిచ్చాడు. అప్పటి టాప్ హీరోలు రాజ్ కపూర్, షమ్మీ కపూర్లు జయరాజ్ ను పాపాజీ అని ప్రేమగా పిలిచేవారు. గుజరాతీ, మరాఠీ భాషల్లో 200 చిత్రాల్లో నటించాడు జయరాజ్. సినిమా రంగానికి ఆయన చేసిన సేవకు గుర్తుగా గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు జయరాజ్ ను ఘనంగా సత్కరించాయి. 1939 నుంచి సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మెంబర్గా ఉంటూ కళాకారుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం జాతీయ విపత్తులు సంభవించినప్పుడు సంగీత కచేరీలు నిర్వహించి విరాళాలు సేకరించారు. దక్షిణ భారతదేశం నుంచి హిందీ సినిమాల్లో కనిపించిన మొదటి వ్యక్తి తెలంగాణ బిడ్డ పైడి జయరాజ్. తెలుగు సినిమా ఓనమాలు నేర్చుకుంటున్న టైంలోనే బాలీవుడ్ లో సూపర్ స్టార్ అయ్యారు. అప్పటికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు ఇంకా సినిమాల్లోకి రాలేదు. మూకీ సినిమా కాలంలోనే సూపర్ స్టార్ గా ఎదిగిన తెలంగాణ ముద్దుబిడ్డను టాలీవుడ్ ఓన్ చేసుకోలేదు. పరాయి గడ్డపై కాలర్ ఎగరేసిన తెలంగాణ వాణ్ణి టాలీవుడ్ జనం తమ్మవాడిగా చెప్పుకోలేదు. ఇంతేకాదు, తెలుగు సినిమా పునాదుల్లో ఎక్కడా కనిపించకుండా చేశారు. ఇదంతా అనుకోకుండా జరగలేదు, అనాలోచితం కాదు. బాగా ఆలోచించే టాలీవుడ్ పెద్దలు పైడి జయరాజ్ పేరును తెలుగు సినిమా వెలుగుల్లో కనిపించకుండా చేశారు. సినిమా చరిత్రలో తెలంగాణ ముద్దుబిడ్డకు చోటు దక్కకుండా చేశారు. నాది అనుకుంటే స్వార్థం, మనది అనుకుంటే మంచితనం, వెండితెరపై సందేశాలు దంచే టాలీవుడ్ పైడి జయరాజు విషయంలో
ఈ సూత్రాన్ని గాలి కుదిలేసింది. బాలీవుడ్లో ఓ తెలుగువాడి స్టార్ స్టేటస్ను తెలుగు పరిశ్రమ చూడలేక కళ్లు మూసుకుంది. పైడి జయరాజు గురించి నాలుగు మంచి మాటలు కూడా చెప్పకుండా నోటికి తాళం వేసుకుంది. అందుకే తెలుగువాడొకడు పరాయి గడ్డపై కాలర్ ఎగరేసి సూపర్ స్టార్ అనిపించుకున్నాడన్న విషయం 90% మందికి తెలియదు. పైడి జయరాజ్ కరీంనగర్లో పుట్టినందుకేనా, ఒకవేళ ఏ కోస్తా గడ్డపైనో ఓనమాలు నేర్చుకుని ఉంటే ఈపాటికి ఆయన ఫోటోను నెత్తిన పెట్టుకుని ఊరేగకపోయేవారా? ఫిలిం ఛాంబర్లో జయరాజు నిలువెత్తు ఫోటోను, ఫిలిం నగర్ వీధుల్లో విగ్రహాన్ని పెట్టుకుని పూజలు చేసేవారు కాదా? తెలంగాణ చరిత్రను, అస్తిత్వాన్ని, ఇక్కడి మట్టి మనుషుల పోరాటాన్ని, వాళ్లు సాధించిన ఘన విజయాలను భావితరాలకు అందకుండా కుహానా చరిత్రకారులు చాలా కష్టపడ్డారు. అందుకే తెలంగాణ ఆణిముత్యం జయరాజ్ చరిత్ర పుస్తకంలో లేకుండా పోయారు.